సెలబ్రిటీ మీడియా భక్తి ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు, ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పండుగను గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఉగాది పండుగ అనేది ఎప్పుడు వస్తుంది, ఆ పండుగ రోజున ఏమేం చేయాలి, ఏమేం పనులు చేస్తే మంచిది, ఏమేం చేయకూడదు అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఉగాది పండుగ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగగా మనం అందరం జరుపుకుంటాం. అసలు ఉగాది అంటే తెలుగు వారందరికీ నూతన సంవత్సరాది అంటే మొదలన్నమాట. నూతన సంవత్సరంని ఉగాది పండుగగా జరుపుకుంటారు. తెలుగు వారందరికీ ఈ ఉగాది పండుగ ఉన్న పెద్ద పండుగల్లో అగ్రస్థానంలో ఉందండి. ఉగాది పండుగ అందరికీ ఇష్టమే ఈ పండుగ అంటే, ఎందుకంటే ఈ పండుగ చాలా విశిష్టత ఉంది. ముందు ముందు మనం తెలుసుకుంటాం కూడా. అసలు ఉగాదికి ముందు యుగాది అన్నారు, యుగానికంతా ఆది అన్నమాట. యుగానికి ప్రారంభమైనటువంటి రోజున ఇది యుగాది అన్నారు. కాలక్రమేణా దాన్ని ఉగాదిగా పిలవడం జరుగుతుంది. సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకరైనటువంటి విష్ణుమూర్తి ఆదేనుసారం బ్రహ్మదేవుడికి సృష్టిని చేయమని చెప్పి ఆయన చెప్పారట. వెంటనే బ్రహ్మ విష్ణుమూర్తి చెప్పగానే సృష్టిని ప్రారంభించడానికి ఆయన వేదాలను తీసుకొని ఆయన సృష్టిని ప్రారంభించడం మొదలుపెట్టారట. సోమకాసుడు అనే రాక్షసుడు ఆ విషయం తెలుసుకొని బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలని దొంగిలించి అక్కడి నుంచి పరారైపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు, సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయాడండి. ఎవరు పట్టుకొని కూడా సముద్రం లోపలికి వెళ్తే ఎవరు రారు అని చెప్పి సముద్ర గర్భంలో దాక్కున్నాడు అన్నమాట. ఆ విషయం తెలుసుకున్న బ్రహ్మ విష్ణుమూర్తితో మొరబెట్టుకుంటే విష్ణుమూర్తి వెళ్ళి మత్స్యావతారాన్ని ధరించి సముద్ర లోపలికి భాగంలోకి అందరు లోపలికి వెళ్ళి వాడిని వధించి ఆ వేదాలను తీసుకొచ్చి బ్రహ్మకి ఇచ్చారట సృష్టి చేయమని. అది చైత్ర శుద్ధ పాడ్యమి నాడు అన్నమాట. ఆ విధంగా సృష్టి ఆ రోజు ప్రారంభించారు బ్రహ్మదేవుడు కాబట్టి దాన్ని ఉగాది అన్నారు. యుగానికి ప్రారంభం, అందువల్లే ఉగాదిగా మనమందరం చెప్పుకుంటున్నాం. ఉగాది పండుగ అనేది మనకి తెలుగు వారందరికీ నూతన సంవత్సర ఆది అన్నమాట. ఇక్కడి నుంచే మనకు పండుగలు మొదలవుతాయన్నమాట. వేదాల్లోనూ పురాణాల్లోనూ శాస్త్రాల్లోనూ చెప్పింది ఏంటంటే ఉగాది పండుగ నాడు ముఖ్యంగా పొద్దున్నే లేచి వేకువజామున అభ్యంగ స్నానం చేయాలండి. తర్వాత నూతన వస్త్రాన్ని ధరించాలి. ఆ విధంగా ధరించడం వల్ల ఏంటంటే ఒక రకమైన ఉత్సాహం వస్తుందన్నమాట ఆ వస్త్రాన్ని ధరించి. ఆ రోజు ముఖ్యంగా ఐదు పనులు చేయాలట. అవేంటంటే ఆ రోజు షడ్రుచుల సమ్మేళమైన ఒక ఉగాది పచ్చడిని తయారు చేసుకోవాలన్నమాట. షడ్రుచుల సమ్మేళనం అంటే ఏంటి అనేది ఏంటంటే ఆరు రకాలన్నమాట. తీపి, పులుపు, వగరు, ఉప్పు, కారం, ఇలా ఐదు రకాల పదార్థాలతో ఉగాది పచ్చడిని చేసుకోవాలి. దానిలో ముఖ్యంగా ఉండాల్సినది ఏంటంటే ఉగాది పండుగ అసలు వేసవికాలం ప్రారంభంలోనే మనకు వస్తుందన్నమాట. వసంత ఋతు ఆగమనంలో కూడా ఈ ఉగాది పండుగ వస్తుంది, వసంత ఋతువు అన్నమాట. ఈ వసంత ఋతువుతో ఉగాది పండుగ మొదటి రోజున మనం వసంత లక్ష్మికి స్వాగతం పలుకుతాం అన్నమాట. ఆ విధంగా ఉగాది పండుగ లక్ష్మీదేవి ఆరాధన చేసుకునే ముందు ఈ పచ్చడిని తయారు చేస్తారు. వసంత ఋతువులో వేప పువ్వు అని వస్తుంది సార్, వేప చెట్టు నుంచి పువ్వు వస్తుంది, ఆ పువ్వుని తీసుకుంటారు అన్నమాట. వేప పువ్వు, వేప పువ్వు అనేది చేదు అంటే చేదుగా ఉంటుంది. కానీ దాన్ని ఎందుకు తీసుకున్నారంటే వేప పువ్వులో ఆరోగ్యానికి మేలు చేసే శక్తి ఉంది. అంతే కూడా కాదు, క్రిమి సంహారిణి అంటే బాధలు ఏదైనా కలిగించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కొనాలి అనేది అదొక రక అనుభవంగా మనం ఉంటుందన్నమాట. అలా వేప పువ్వు తీసుకోవడంలో ఆంతర్యం. ఇకపోతే బెల్లం తీపి అన్నారు. అదేంటంటే తీపి అంటే ఆనందానికి ఉత్సాహం అన్నమాట, ఆనందం సంతోషంగా చేసుకోవడానికి బెల్లాన్ని తీసుకున్నారు. అలాగే ఉప్పు ఉత్సాహాన్ని చూపిస్తుంది, ఉల్లాసం, అందువల్ల ఉప్పును తీసుకున్నారు. కారం అదేంటంటే తెలివిగా ప్రవర్తించడం ఎలా అనే విషయాన్ని ఇది మనకు చేయడానికి ఈ కారం తీసుకున్నారు అన్నమాట. చింతపండు. ఇక పులుపు, ఈ పులుపు అనేది ఏంటి, ఎప్పుడైనా ఒక సమస్యల్ని ఎదుర్కొంటే దాన్ని నేర్పుగా ఓర్పుగా ఎలా చేయాలి అనడానికి చింతపండు. అంతే కూడా కాదండి, చింతపండు అనేది జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. అలా ఈ ఐదు రకాల పదార్థాలతో
మనం ఈ అంటే మొత్తం ఉప్పు కారం వగరు పులుపు చెదు మామిడి ముక్కలు ఆరోది అనమాట. ఈ మామిడి ముక్కలు తీసుకోవడం వలన దానిలో ఏముంది, పులుపు అనమాట. అదేంటంటే తెలివి కలగా ప్రవర్తించటం అనేది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మామిడి పండు కూడా. అది కూడా ఈ వసంత ఋతువులోనే వస్తూ ఉంటుంది అనమాట. ఈ ఆరు తీసుకొని వీటిని ఉగాది పచ్చడిని తయారు చేసి దేవుడి ముందు పెడతారనమాట. లక్ష్మీదేవి ఆరాధన ఈరోజు చెయ్యాలండి. కులదేవత ఆరాధన, గ్రామ దేవరాత ఆరాధన, సకల దేవుళ్ళని ఈరోజు పూజించి ఈ పచ్చడిని నైవేద్యంగా సమర్పించి ఆ విధంగా తర్వాత ఉగాది పచ్చడి ముందుగా సేవిస్తారనమాట. ఈ విధంగా ఉగాది పచ్చడి తీసుకోవటం వలన ఏంటంటే ఎలా ఉండంటే మంచి చెడు, కష్టం సుఖం ఇవన్నీ సమానంగా స్వీకరించమని దాని ముఖ్యోద్దేశం అనమాట. చూసారా ఉగాది పచ్చడి వెనకాలన్న ఆంతర్యం ఎంత బాగుందో. అలాంటి ఉగాది పచ్చడిని ఆ రోజు మొదటగా తీసుకున్న తర్వాతనే మిగతా పిండి వంటలు అనేవి చేసుకుంటారనమాట. గారెలు, బూరెలు, పులిహోర, పాయసం ఇత్యాదివన్నీ చేసుకొని దేవుడికి నైవేద్యం చేసుకుంటారు. ఇది మొదటిది అనమాట. రెండోది ఏంటంటే పూజ చేసేటప్పుడే పంచాంగం అండి. పంచాంగాన్ని భగవంతుని ముందు పెట్టి పూజ చేయాలట. ఈ పంచాంగం అంటే ఏంటి, తిది వార నక్షత్ర యోగ కరణాలు అనమాట. వీటిని పంచాంగం అన్నారు. ఈ పంచాంగం చూడటం వల్ల ఏంటంటే ఆ రోజు ఆ రోజున ఒక్కొక్క మనిషి ఒక్కొక్క నక్షత్రంలో పుడతారు కదా, ఆ నక్షత్ర ప్రకారం అతని ఏ రాశిలోకి వస్తుంది, ఆ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఆ సంవత్సరం కందాదాయాలు అంటారు, ఆదాయం వ్యయం, రాజ్యం పూజ్యం అవమానం, అలాగే అన్ని విషయాలు మంచి చెడు ఈ విషయాలన్నీ తెలిసేది పంచాంగం ద్వారా. ఈ పంచాంగాన్ని త్రికరణ శుద్ధిగా మనం చదివితే ఆ రోజు చాలా మంచిదిట. చదవటం పంచాంగ శ్రవణం అంటారు అన్నమాట. దీన్ని అంటే వినటం అనమాట. మనకు ఒకవేళ తెలుసు పంచాంగం ఎలా చేసుకోవాలో తెలియకపోతే టీవీ ఛానల్స్లో అన్నిట్లో ఆ రోజు పంచాంగ శ్రవణం వస్తూ ఉంటుందన్నమాట. దాన్ని ముఖ్యంగా మనం అందరం వినాలట ఈ పంచాంగ శ్రవణం. ఈ విధంగా పంచాంగం చదవటం, పచ్చడి తీసుకోవటం, రెండోది బంధు దర్శనం అన్నారండి. ఇకపోతే ఎందుకు ఈ బంధు దర్శనం అన్నారు, అందరినీ కలుపుకోవాలన్నమాట. ఇక మూడోది ఏంటంటే ఆ రోజు రాగి దర్శనం చేసుకోవాలని పూర్వకాలంలో చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా లేదు కాబట్టి బంధు దర్శనం, దేవాలయ దర్శనం అన్నారన్నమాట. ముందు దేవాలయ దర్శనం, దేవాలయంలో కంటే కుటుంబ సమేతంగా అందరూ కలిసి దేవాలయానికి వెళ్ళటం, అక్కడ ఈ సంవత్సరం అంతా బాగుండాలి అని చెప్పి కోరుకుంటూ భగవంతుడికి పూజలు చేయటం అన్నమాట. ఆ విధంగా దేవాలయ దర్శనం, తర్వాత బంధువులందరినీ కలవటం, ఒకళ్ళతో ఒకళ్ళు బంధుత్వాన్ని వాళ్ళ బంధాన్ని పెంచుకోవటం గురించి ఇలా అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటూ, అదేవిధంగా స్నేహితులకు కూడానండి, స్నేహాన్ని కూడా పెంపొందించుకోవడానికి కూడా ఈ విధంగా అందరూ మనకి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత ఈ ఉగాది రోజున సాయంత్రం పూట కవి సమ్మేళన ఉండి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, అవి కూడా వినాలిట. అలా వినటం వలన ఏంటంటే కవులు ఆసువుగా కవిత్వాన్ని చెబుతూ ఉంటారు, ఒకరిని మించిన ఒకళ్ళు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్టుగా, దాన్ని కవి సమ్మేళనం అంటారు. వాళ్ళందరూ కొంతమంది కవులందరూ చోట కూర్చొని వాళ్ళందరూ కూర్చొని వాళ్ళల్లో ఉన్న కవితా పాండిత్యాన్ని బయట పెడుతూ ఉంటారనమాట. దాంతో ఏంటంటే ఇలాంటివి కూడా వింటూ ఉంటే మనకు ఉల్లాసం కలుగుతుంది అనమాట. అసలు ఉగాది రోజున ఒకళ్ళందరూ ఒక నమ్మకం ఉంటుందండి అందరూ ఇది చేయాలని. అదేంటంటే ఉగాది రోజున చాలా సంతోషంగా ఉండాలట, ఎటువంటివి ఏమీ లేకుండా హ్యాపీగా గడపాలి ఉగాది రోజుట. అందరినీ కలవటం, దేవాలయానికి వెళ్ళటం, పూజలు చేసుకోవటం, ఇట్లా ఉత్సాహంగా ఉత్సాహం ఉంటే ఆరోగ్యంగా సంవత్సరం పొడుగుతా మనకు అదే విధంగా ఉంటుందని పెద్దలు ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు. రెండోది ఏంటంటే ముఖ్యంగా చెయ్యకూడదు ఒకటి ఉందండి, అదేంటంటే ఉగాది రోజున ఇంట్లో ఒకరితో ఒకరు కలహాలు పడకూడదు, గొడవలు పెట్టుకోకూడదు. అంతే కూడా కాదు, బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఇంకా ఇరుగు పొరుగు వారితో కానీ పనివారితో కానీ ఎవరితోనూ ఘర్షణలకి వాదోపవాదాలకి వెళ్ళకూడదండి. అలా ఎందుకన్నారంటే సంవత్సరం పొడుగుతూ అవే జరుగుతూ ఉంటాయిట. అందుకని ఎంతో సౌమ్యంగా ఆ రోజు ఆనందంగా ఉల్లాసంగా చక్కగా సాగిపోతుకుండి ఉగాది పండుగ చేసుకోవాలన్నమాట. అంటే ఉగాది పచ్చడి తీసుకోవటం, పంచాంగ శ్రవణం చేయటం, ఇంకా ఏంటంటే
దేవాలయాలకు వెళ్ళటం, ఆ రోజు అందరూ కలిసి చక్కగా ఆనందంగా గడపటం అన్నమాట. ఈ ఉగాది రోజున తెలుగు సంవత్సరాది కాబట్టి మనకేంటంటే ఇక్కడి నుంచి ప్రతిరోజు ఒక మేలు జరగాలి అనే ఉద్దేశంతో ఈ ఉగాది పండుగని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నమాట. ఇక ఈ సంవత్సరం ఉగాది పండుగ March 22 వస్తోంది. అందరికీ మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. స్వస్తి.